నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి సత్కార వేడుకలు ఫలించిన జోష్యాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం. దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతికి జ్యోతిష శాస్త్ర విజ్ఞాన విశారద గురు సత్కార కార్యక్రమాన్ని కామేశ్వరి వైదిక సర్వీసెస్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొని బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిని సత్కరించారు. ఈ సందర్భంగా ఫలించిన జోష్యాలు పుస్తకాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. జాతకం అనేది అవసరం ఉన్నప్పుడే చూడాలి, కానీ అదే వ్యాపకం కాకూడదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. వ్యాపారాపేక్షతో కాకుండా సమాజ హితం కోసం పాటుపడే ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి లాంటి వారిని సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబరావు గారికి, దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, తెలుగులో ప్రసంగం చేసినటువంటి పెద్ద ఆయనకి, ఆనంద్ గారికి, అందరికీ, పత్రికా విలేకరులకి, మీడియా వాళ్ళందరికీ, అందరికీ నా యొక్క కృతజ్ఞత. అధ్యక్షత వహిస్తున్నారు. దీనికి చాలామంది పెద్దలు వచ్చున్నారు. ఎందుకంటే మీకు ఇందాక వారి మాటలో మనం విన్నాం. ఈరోజు జాతకం అంటే ఎప్పుడు అవసరం అప్పుడు చూసుకోవాలి తప్ప అదే వ్యాపకం కాకూడదని చెప్పి అనేది ఆయన ఎటువంటి వ్యాపారరీత్యా కాకుండా కూడా ప్రజా సంక్షేమం కోసం ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పని ఆయన యొక్క వ్యాఖ్యల్లో మనకి అర్థమవుతుంది జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాకు కొంచెం చెప్పారు, నేను పాటించడం దాంట్లో నేను చేస్తాను. చాలా అంటే చెప్పలేనంత ఇదిగా అనిపించింది నాకు. నిజంగంటే ఆయన దగ్గర ఉండే పర్లేదు, బాగుంటుంది అని చెప్పేసరికి ఆ రోజుల్లో 10 ఏళ్ళ క్రితం చెప్పిందని చూస్తే నిజంగా చాలా ఇది అనిపించింది. అంటే జ్యోతిషాస్త్రం గొప్పదనాన్ని ఆయన ఎప్పుడు వేశారు. ఒకవేళ జ్యోతిషాస్త్రం బాగుంటే ఫలించిన జోషం అయితే నాది మహనీయులు అంటారు. నాది గొప్పదనం ఏ రోజు చెప్పుకోలేదు. అది ఒకవేళ విఫలమైతే అది